విశాఖపట్నం నుంచి వస్తున్న రెండు ప్యాసింజర్ ట్రైన్లు, ఒకటి ముందు వచ్చింది, ఆ ముందు వచ్చిన ట్రైన్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఆగిందని అంటున్నారు. ఎందుకు ఆగిందని మనకు తెలియదు. ఇట్స్ ఓన్లీ సంబడి టోల్డ్. మరొక 10 మినిట్స్లో విశాఖపట్నం నుంచి రాయగడ వెళ్ళే ట్రైన్ వచ్చి వెనక నుంచి గుద్దిందని ఇక్కడికి వచ్చినా తెలిసింది. మా వర్క్ ఏంటంటే మాకు ఇక్కడ మా నియోజకవర్గము ఇది ఎల్కోట మండలం, వాళ్ళ జామి మండలాల మధ్యలో ఉండడం వల్ల మా గ్రామాల సర్పంచులు, మా గ్రామాల్లో ఉన్న ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా నేను 7:30కి వచ్చాను. 7:30 వితిన్ అన్ అవర్ మా మినిస్టర్ గారు, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు బత్త సత్యనారాయణ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ రావటం, 40 అంబులెన్సెస్ని వితిన్ అన్ అవర్ వి మొబిలైజ్డ్. ఇంజర్డ్ వాళ్ళందరినీ కూడా అలమండ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి కొంతమందిని, తర్వాత విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాలని మా మినిస్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు పంపించారు. ఇంకా సీరియస్గా ఉంటే విశాఖపట్నం కేర్ హాస్పిటల్ కింగ్ జార్జ్ హాస్పిటల్కి కూడా పంపించాలని చెప్తే మొత్తానికి నిన్న 10 లోపే అందరినీ కూడా మూవ్ చేసేసాం. డెడ్ బాడీస్ వరకు అవుతే ఎస్టర్డే దే కుడ్ పుల్ అవుట్ 8 మందిని నిన్న పుల్ చేయగలిగిన, బాగా క్రష్ అయిపోయిన బోగీస్ని అందులోంచి గ్యాస్ సా అవన్నీ తీసుకొచ్చి కట్ చేయడానికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో మార్నింగ్ వచ్చినాక మన అన్ని టీమ్స్ కూడా మార్నింగ్ వచ్చాయి. సో మార్నింగ్ రావడంతో మరి దగ్గర ఫుల్ అవుతుంది అదర్ 6. సో టోటల్ డెత్ టోల్ 14. బాటం అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న మెడికల్ స్టాఫ్ అయితే మరి ఎక్స్ట్రాడినరీగా రెస్పాండ్ అయ్యారు అని చెప్పాలి. ఎందుకంటే అంత చీకట్లో మన ఇంకా చాలా చీకటి ఇక్కడ రావడానికి దారి కూడా మీరు అందరూ చాలా కష్టాలు పడి వచ్చుంటారు. ఇంత ఇన్కన్వీనియంట్గా ఉన్నా కూడా మాకు లోకల్గా ఉన్న మా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ, విజయం డిస్ట్రిక్ట్ మెడికల్ స్టాఫ్ కానీ, మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా నేను రెస్పాండ్ అయ్యినారు. కాబట్టి ఆ 40-odd మెంబర్స్ ఇంజురీస్తోని హాస్పిటల్కి వెళ్ళగలిగారు. అదే మరి ఒక 6 గంటలు కానీ వదిలేసి ఉంటుంటే చీకటిగా ఉందని ఇక్కడికి వెళ్ళలేమని చెప్పి వదిలేసి ఉంటే ఖచ్చితంగా అందులో మరొక సగం మంది చనిపోయేవారు. ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా మా శృంగవరపు కోట, చీవురుపల్లి, మొత్తం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వల్లే. బాగా బాధ వేసేది ఏమంటే అసలే మా జిల్లాల్లో పేదరికము, వెనకబడినతనము ఉండి అంతా వలస కూలీలుగా బతుకుతున్న టైంలో ఈరోజు జగన్ గారు వచ్చినాక కాస్త పల్లెటూళ్ళు అందరూ కూడా బతికి బట్ట కడుతూ ఉన్నారు. అయినా కూడా పల్లెటూరు ఏదో పట్టణంకి వెళ్ళి ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటే కుటుంబం బాగుంటుందని కష్టంతో బతికే వాళ్ళకి ఈ ట్రాజడీ వచ్చేటప్పటికి ఇంట్లోనే మగవాళ్ళు చనిపోతే కుటుంబం మళ్ళీ వీధిని పడిపోయిన పరిస్థితి. సో అందుకే ఎక్కువ బాధపడుతున్న పరిస్థితి అండి. ఎందుకంటే అన్ఫార్చునేట్ థింగ్ ఏముంటుంది, ఏదో లగ్జరీస్కి వెళ్ళి చనిపోతాం అనుకోవచ్చు, కూలి పని చేసుకోవడానికి కుటుంబాన్ని పోషించడానికి వెళ్ళిన చనిపోతే చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడైతే మాకు లోకల్గా ఉన్న ఈ విలేజర్స్ నిన్న బాగా నిన్న మీరు వచ్చి చూస్తుంటే ఆ రాత్రి 10:11 పేషెంట్లను అటు ఇంజరీస్ని పట్టుకెళ్తూ ఉంటే చాలా బాధ వేసింది. ఎందుకంటే బట్ లక్కీలీ వీ కుడ్ సేవ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంత ట్రాజడీలో అది ఒక బ్రైట్ సైడ్ ఏమంటే వెంట వెంటనే ఇంజరీని మూవ్ చేయగలిగినాం. Okay, thank you.